రేపటిని గూర్చి చింతించకండి. రేపటిని గూర్చిన ఒక భయం, రేపటిని గూర్చిన ఒక బాధ అనేకులను వెంటాడుతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తాం. మీకు ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పాలంటే, నెల తొలి దినాల్లో అంటే 10వ తారీఖు లోపు కానీ 5వ తారీఖు లోపు కానీ మీరు ఏదైనా ఒక వస్తువు ఫైనాన్స్లో తీసుకున్నారనుకోండి, పలానా ఫిక్స్డ్ డేట్న చెక్కు పడిద్ది, ఇక రేపు చెక్కు పడిద్దనంగా ఇవాళ భయం, డబ్బులు లేవు, ఎవరిని అడగాలి, ఎవరిస్తారు, రేపటిలోపు చెక్కు వేయో చెక్కు పడి అది బౌన్స్ కానైతే అసలుకి వేస్తారు. ఉన్న కట్టలేని ఈ ఫైనాన్స్ మాత్రమే కాక మళ్ళా దానికి ఫైన్లు మీద ఫైన్లు. రేపటిని గుర్చిన భయం. ఈ రోజున ప్రతి కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? నేను మీకు ఉదాహరణకి చెప్పాను పరిస్థితి, ఏదో ఒక విషయంలో రేపటిని గుర్చిన భయం అనేకులను వెంటాడుతూ ఉంది. అది అప్పులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, సమస్యే కావచ్చు, ఇరుకే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఏదైనా కానివ్వండి, రేపు ఏం జరగబోయిద్దో, రేపు ఎలా ఉండిద్దో, రేపు ఆయన తాగొస్తాడేమో, ఇది ఒక భయం కొంతమందికి. ఒకవేళ బాగా కష్టపడి శ్రమ చేసి అలసిపోయి ఈ లోపల జ్వరం వచ్చి మంచం ఎక్కారనుకోండి, ఇక అప్పుడు మీ వయసు గుర్తొచ్చిద్ది, మీరు వృద్ధాప్యానికి ఎంత దగ్గరలో ఉన్నారో గుర్తొచ్చిద్ది, ఇక రేపు డాక్టర్కి వెళ్తుంటే వాడు ఎన్ని చెప్తాడో ముందుగా వీళ్ళకి చింత, షుగర్ ఉందని చెప్తాడేమో, బీపీ ఉందని చెప్తాడేమో, థైరాయిడ్ ఉందని చెప్తాడేమో, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్తాడేమో, డాక్టర్లు చెప్పరు వీళ్ళకి, వీళ్ళు ముందే చెప్పేసుకుంటారు. రేపటిని గుర్చిన కొద్ది వారాలుగా మనం ఇస్రాయేలీల యాత్రను అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నా. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఇస్రాయేలీల జీవితముల నుండి పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. నిర్గమాకాండములోనికి వెళ్దాం. 16వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదవండి. ఈ మన్నా వారం రోజులకి సరిపడా ఒకేసారి వాళ్ళు కూర్చుకున్నట్లుగా అక్కడ రాయబడలా, నెల రోజులకి సరిపడా ఒకేసారి సంపాదించి పెట్టుకున్నట్టుగా అక్కడ రాయబడలా, సంవత్సరానికి సరిపడా సంపాదించుకున్నట్లుగా సమకూర్చుకున్నట్లుగా పాళములో పడిన మన్నాని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్లుగా రాయబడలా. ఆ 21వ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడో తెలుసా? ఇశ్రాయేలీలు అనుదినము ఏ రోజుకి సరిపడా ఆ రోజు వారి కుటుంబాలకి ఎంత కావాలో అంతే కూర్చుకున్నారు. ఇక రేపటిని గురించిన భయం వాళ్ళకి లేదు. రేపు వాళ్ళు ఎంత ఆకలిగా ఉంటారో దేవునికి తెలుసు. ఆ ఆకలికి తగినంత మన్న దేవుడు కుమ్మరిస్తాడని వాళ్ళకి విశ్వాసం. ఈ రోజు ఆహారం ఆ రోజే, ఈ రోజు కృప ఆ రోజే, ఏ రోజు మహిమ ఆ రోజే, ఏ రోజు ప్రార్థన ఆ రోజే. రేపటికి ఈ రోజుతో పొత్తు లేదు, ఈ రోజుతో రేపటికి పొత్తు లేదు. ఈ రోజు నువ్వు కళ్ళు తెరిచావా, బ్రతికి ఉన్నావా, మంచం మీద ఉండి ప్రభుని స్తుతులు చెల్లించు. ఈ రోజు కావాల్సిన కృప దేవా నాకు దయచేస్తూ ఉన్నందుకు నీకు, ఈ రోజు నాకు దయచేస్తూ ఉన్న ఆహారాన్ని బట్టి, ఈ రోజు నాకు దయచేస్తూ ఉన్న కష్టార్జితాన్ని బట్టి. ఇక ఇశ్రాయేలీలకి రాత్రి గడుస్తూ ఉందంటే భయం లేదు, తెల్లవారిందంటే భయం లేదు, మధ్యాహ్నం అవుతుందంటే భయం లేదు. ఈ రోజున సంఘాలకి కానీ విశ్వాసులకి కానీ అన్యులకు కానీ ప్రతి కుటుంబానికి గంట గడిచే కొద్దీ భయం. పిల్లల్ని కనేదాకా ఒకరింది, కన్నాకేమో భయం, వాళ్ళ వయసు పెరిగే కొద్దీ భయం, యవన ప్రాయంలోకి వస్తున్నారంటే, ఆడపిల్ల ఉందంటే భయం, వయసు పెరుగుతుందంటే, చదువు పెరుగుతుందంటే, బాగా ఎంటెక్లు బీటెక్లు చేయాలి, అమెరికాలో ఉద్యోగాలు చేయాలి, నా పిల్లలను చిన్నప్పుడు ఆశపడేది వీళ్ళే, దేవుడు ఎంటెక్కి అమెరికా పంపించాడు అనుకోండి, ఇప్పుడు భయం వీళ్ళకి, డబ్బులు ఏడ నుంచి తేవాలి, వీడిని ఎట్ట పంపించాలి, ఫిలిప్పీన్స్లో MBBS చేస్తానమ్మా అని పొరపాటున అన్నారనుకోండి, వీళ్ళే కలలుగానే చిన్నప్పుడు నా కూతురు డాక్టర్ అవ్వాలి, నా కూతురు ఇంజనీర్ అవ్వాలని, వయసు పెరిగే కొద్దీ భయం. ఇశ్రాయేలీల జీవితంలో నుండి ప్రభువుని నేర్పించే మనకు పాఠం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలకు అలాంటి చింతే లేదు,
ఏ రోజు మన్నా ఆ రోజు దేవుడు కుమ్మరిస్తాడని విశ్వాసం. దేవుడు కుమ్మరించాడు కదా అని వీళ్ళు ఎక్కువగా సమకూర్చుకోలేదు. ఒకవేళ ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటే ఏమైతుంది? పాడైపోయింది. రేపు నువ్వు తినాలన్నా పనికిరాదు. అన్న రేపు నేను వండలేను అలసిపోయానని ఒకేసారి 3 రోజులకి సరిపడా వండారనుకోండి, తింటారు మీరు రేపు? తింటారా? ఏ రోజు అన్నం ఆ రోజేగా వండుకుంటుంది, ఏ రోజు కూర ఆ రోజే. డబ్బులు వచ్చే కొద్దీ డబ్బుల మీద ప్రేమ ఎంత పెరిగిద్దో తెలుసా? అవసరానికి మించి కూర్చుకుంటున్నారు మనుషులు. ఆ రోజు ఎంత కావాలో దానికి మించి సంపాదించాలని తాపత్రయం. కుటుంబ పరిస్థితికి ఎంత కావాలో దానికి మించి సమకూర్చుకోవాలని తాపత్రయం. రోజు కష్టపడేది శాలరీలు పెంచాలి, శాలరీలు పెంచాలని ప్రార్థన ఎందుకండి చేసేది? మీకు రోజులో ఏం కావాలి? రోజుకు ఒక వస్త్రం, 4 పూట్ల సుఖవంతంగా తిని చక్కగా ఒక మంచం మీద పడుకుంటే రోజు గడవదా? గడిచిద్ది. కానీ దానికి మించి ఇళ్ళు సంపాదించుకోవాలి. నవారు మంచాలు పోయి డబల్ కాట్లు వచ్చినాయి, ఫ్యాన్లు పోయి కూలర్లు వచ్చినాయి, కూలర్లు పోయి ఏసీలు వచ్చినాయి. కొండకి గొడ్డ తడిపిన గొడ్డ కట్టి చల్లనీళ్లు తాగిపోయి బాటిళ్ళు కూడా తడిగొట్టలు కట్టుకొని పనులకు వెళ్ళిన రోజులు లేవా? ఇప్పుడు రాబడి పెంచాలి దేవుడు. దేనికి? అవసరానికి మించి సమకూర్చుకోవటానికి. డాక్టర్లు చెప్తానే ఉంటారు కొండలో నీళ్లు మంచి, ఫ్రిడ్జ్లో మాత్రం ఎందుకు? రోజుకి సరిపడా కాకుండా మించి సంపాదించుకుంటే అట్టాగే నాగరికత పెరిగే కొద్దీ అనారోగ్యం పెరిగిపోతూ ఉంది, ఎక్కువైపోతూ ఉంది. మనం ఎప్పుడు కూడా అవసరానికి మించి ఆశించకూడదు, అవసరానికి మించి సమకూర్చుకోకూడదు. ఏ రోజు ఆహారం ఆ రోజే సమకూర్చుకోవాలి. దేవుడు ప్రతిరోజు నిశ్చయంగా నీ పట్ల కృపను కనబరుస్తూ ఉంటాడు, కృపను చూపిస్తూ ఉంటాడు. ఏ రోజు కృప ఆ రోజుకి చాలు. నా కృప నీకు చాలు. ఒకవేళ రేపు మీరు వడ్డీ కట్టాలనుకోండి, అప్పు కట్టాలనుకోండి, అప్పుకి తగినంత కృప దేవుడు నీకు తెల్లవారికల్లా దయచేస్తాడు. 12 మీద నుంచి ముల్లాట తప్పగానే నీకు ఆ రోజు ఎంత కృప కావాలో దేవుడు నిర్ణయించి పెడతాడు. ఏ రోజుకి ఆ రోజు తాజా కృప అంటే ఫ్రెష్ గ్రేస్, అనుదిన కృప మనం పొందుకోవాలి. దేవుని కృప శాశ్వతమైనదే, దేవుని కృప ఉన్నతమైనదే. కానీ నీకు కావలసిన కృపను ఏ రోజుది ఆ రోజు నువ్వు ప్రభువుని అడిగి పొందుకోవాలి, ప్రభు యొద్ద నుండి పొందుకోవాలి. ఆ రోజు నువ్వు ఏ పని చేయబోతా ఉన్నావో, ఆ రోజు ఏ కార్యాన్ని తలపెట్టబోతా ఉన్నావో, దానికి తగిన దానికి సరిపడ కృప ప్రభుని అడగాలి. అప్పుడు ఇంకా ఆ రోజుని గురించి కానీ, రేపటిని గురించి కానీ, ఎల్లుండిని గురించి కానీ, తర్వాత గురించి కానీ దేనిని గురించి చింత అనేది ఉండిద్దా? ఇశ్రాయేలీల అరణ్య యాత్ర అనుభవంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఈ రోజున ప్రార్థన ఆ రోజు మనం చెయ్యాలి, ఈ రోజున వాక్య ధ్యానం ఆ రోజు మనం చెయ్యాలి, ఈ రోజు విజ్ఞాపన ఆ రోజు మనం చెయ్యాలి, ఈ రోజు దశంభాగం ఆ రోజు మనం తీయాలి, ఏ రోజు పిడికిండ్లు బియ్యం ఆ రోజు మనం తీయాలి, ఏ రోజు సామాగ్రి ఆ రోజు మనం దేవుని కొరకు ప్రతి విషయంలో నమ్మకంగా ఏ రోజుది ఆ రోజు తీయాలి, ఏ రోజుది ఆ రోజు సమకూర్చుకోవాలి. అంతేగాని తీసే విషయంలో కానీ, సమకూర్చుకునే విషయంలో కానీ, వచ్చే విషయంలో కానీ, వెళ్ళే విషయంలో కానీ ఎక్కడా కూడా అవసరానికి మించి కానీ, అవసరానికి దిగువగా కానీ మనం ఉండకూడదు. ఏ రోజు ఆహారాన్ని ఆ రోజు మనం సమకూర్చుకోవాలి. మన్నా అనే ఈ వాక్యపు ఆత్మీయ ఆహారాన్ని ఏ రోజుదే ఆ రోజు మనం సమకూర్చుకుంటేనే అంతరంగ పురుషుడు అంతకంతకు తేజరిల్లుతూ ఉంటాడు. విశ్వాస జీవితంలో దిగజారిపోవటానికి, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఏ రోజుది ఆ రోజు ఎవరు కూడా సమకూర్చుకోవట్లా. అవసరానికి మించి ప్రభువును ఒక్క ఆదివారమే అడుగుతారు. ఈ వారం అంతటికి సరిపడా కృప
మాకు దయచే ప్రభు, మరి యొక్క ఆదివారాన్ని మాకు అనుగ్రహించ, వచ్చే ఆదివారం దాకా మళ్ళా మేము నీ మందిరంలో కూడుకునే దాకా నీ కృపలో మమ్మల్ని ఎట్టా ఇక ఇక మిగిలిన ఆరు రోజులు ప్రార్థనే ఉండదు. అలా ఉండకూడదు. మన ఏ రోజు ప్రార్థన ఆ రోజే, ఏ రోజు కృప ఆ రోజే, ఏ రోజు విశ్వాసం ఆ రోజే, ఏ రోజు ఆహారం ఆ రోజే, ఏ రోజు ఆశీర్వాదం ఆ రోజే. ప్రతిరోజు నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించాలన్నది దేవుని చిత్తం. కానీ అది ఎందుకు పొందుకోలేకపోతున్నావు తెలుసా? అంతా కలిపి ఒకసారి అడుగుతున్నావు కాబట్టి దేవుడు నీకీట్ల ఏ రోజు ఆశీర్వాదాన్ని ఆ రోజు నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉంటే ఆ విధవరాలు పోసే కొద్దీ ఏ రోజు ఆ రోజు సంపాదించి 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 కోట్లకు ఎట్లా పడగలు ఎత్తిందో ఏ రోజు ఆశీర్వాదం ఆ రోజు ఆ కొండలోనికి మీరు పిండి పిసుకు తొట్లలోనికి ప్రవేశించి మీ చేతి పనులలోనికి ప్రవేశించి మీ ఉద్యోగాలలోనికి ప్రవేశించి మీ ఆరోగ్యములోనికి ప్రవేశించి అంతకంతకు 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 అత్యధిక ఆశీర్వాదంగా మార్చి మిమ్మల్ని ఒక ఆశీర్వాద కారణంగా దేవుడు చేస్తాడు. కనుక మనమందరం కూడా రేపటిని గురించిన చింత మాని ఏ రోజు కృప ఆ రోజు దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి ప్రాకుల పడదాం.